మధ్యప్రదేశ్ లోని హోషంగాబాద్ లో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. అతి వేగంగా వచ్చిన కారు రోడ్డుపై నిలబడిన నలుగురు పోలీసులపైకి దూసుకెళ్లింది. కారును గమనించి ముగ్గురు పోలీసులు పక్కకు జరగ్గా మరో పోలీసును ఢీకొట్టింది. ఈ ఘటనలో భయంతో ఓ కానిస్టేబుల్ ద్విచక్ర వాహనాన్ని కింద పడేసి రోడ్డు అవతలికి పరిగెత్తాడు. తీవ్ర గాయాలైన కానిస్టేబుల్ను భోపాల్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించిన దృశ్యాలు స్థానిక సీసీటీవీలో నమోదయ్యాయి. పరారీలో ఉన్న కారు డ్రైవర్ కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.